మనం నెక్స్ట్ నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ కు వరుసగా 2 సార్లు భంగపాటు కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో ఆకుల లలిత టికెట్ ఆశలు గల్లంతో అయినటువంటి పరిస్థితి. అగమ్యగోచరంగా లలిత ఆ రాజకీయ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి ఆకుల లలిత బుజ్జగించే పనిలో కూడా కేసీఆర్ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. హస్తం పార్టీ వైపు చూస్తున్నారని కూడా లలితకు సంబంధించినటువంటి కొంతమంది నేతలపై మనకి బయటికి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఆమె అందులోనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే టికెట్ ఆశించి భంగపడే నేపథ్యంలో వేరే పార్టీ వైపు చూసే అవకాశం ఉన్నాయి. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇది నిజం. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆకుల లేదా అధికార బీఆర్ఎస్ పార్టీలో వరుసగా 2వ సారి భంగపాటు తప్పాలని చెప్పవచ్చు. గతంలో చూసుకున్నట్టు గతంలో ఎమ్మెల్సీ పదవి పూర్తయింది. పదవి పూర్తయిన తర్వాత మరోసారి కూడా ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో మొదటగా భంగపాటు గురైన ఆకులంతా మరోసారి మొన్న ఏదైతే కేసీఆర్ విడుదల చేసిండో 115 మంది ఎమ్మెల్యే జాబితాలో కూడా ఎమ్మె ఆకులంతకు ఇటు టికెట్ పేరు లేకపోవడంతో మరోసారి కూడా ఆమెకు ఆ పార్టీలో కూడా భంగపాటు తప్పలేదని చెప్పవచ్చు. అయితే ఈ గతంలో 2018 ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు 6 మంది నిజవరం నుండి ఆకులంత బరిలో ఉన్నారు. అయితే గట్టి ఇరు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇరు పార్టీలకు ఇటు 6 మంది నిజవరంలో గట్టి పోటీ ఇచ్చిన సడన్ గా ఇటు ఆ పోటీ నుండి తప్పుకొని అధికార బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ తరఫున 6 మేళ్ళగా పోటీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డికి మధ్య పలికారు. దీంతో అక్కడ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి మరోసారి 2వ సారి కూడా విసాదించారు. అయితే విజయం సాధించిన తర్వాత ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవిని సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. అయితే ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీకి ఉన్నటువంటి ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవి పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అభ్యర్థన లేదు. అయినప్పటికీ అక్క ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వక వేరే వ్యక్తి ఇచ్చారు. ఆమెకు మహిళా ఆర్థిక సంఘం చైర్మన్ గా పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక సంఘం కొనసాగుతున్నారు. అయితే మరోసారి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఆర్ముల నుండి తాను పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉంటానని చెప్పి తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ కూడా ఆకులంతా అభ్యర్థించారు. అయినప్పటికీ మొన్న ఏదైతే 115 మంది జాబితా విడుదల చేశారో అందులో ఆకులతో లైత కాకుండా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వరు. దీంతో ఆకులతో మరోసారి కూడా భంగపాడు తప్పలేదని చెప్పవచ్చు. అయితే 2వ సారి ఇటు తన ఎమ్మెల్సీ పదవిని ఇవ్వకపోవడం, అలాగే మరోసారి తను బరిలో ఉంటానని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పినప్పుడు తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ పుచ్చగలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాకపోతే ఎమ్మెల్యేగా ఉన్నారు. వీడు అధికార తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది, తనకంటూ ఒక సామాజిక వర్గం ఉంది, 300 నుండి సామాజిక వర్గం ఆమెకు కూడా బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆర్ము నిజకరంలో మాకులూరు మండలం ఒకటి, మాకులూరు మండలంలో ఆమెకంటూ ఒక సామాజిక వర్గం ఉంది, ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయినప్పటికీ ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఇటు జీవన రెడ్డి కొట్టడంతో కూడా ఆమె కొద్దిగా నొచ్చుకుందని చెప్పవచ్చు. అసలు తన పరిస్థితి ఏంటి అని కూడా తన సహచరుగా ముందు చెప్తున్న ఆందోళన వదన పడుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అయితే అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీలో తను రైట్ నవీన్ ఒకటంటే ప్రధానంగా చాలా మంది భంగపాటు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సిట్టింగుల ఆధారంగా చేసుకుని టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్. సో ఈ క్రమంలో ఒకవేళ కేసీఆర్ బుజ్జగించే పనిలో ఉన్నారని సమాచారం అందుతున్న నేపథ్యంలో మరొకసారి ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి కీలక పదవుల్లో ఆమెను కట్టబెట్టే అవకాశం ఉందా? ఒకవేళ కనుక సరైనటువంటి బుజ్జగింపు చర్య హామీ ఇవ్వకపోతే రాకపోతే కనుక కేసీఆర్ నుంచి ఆమె పార్టీ మారే అవకాశం ఉందా? కేడర్లు ప్రధానంగా కేడర్ ఆమె ఆనుకున్నటువంటి కేడర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆమె వెనుక ఉన్న నేతలు ఏం చెప్తా ఉన్నారు? అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పార్టీ రాకపోవడం, మరో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కొద్దిగా మదనపడ్డారు. కవితకు ఇటు మొన్న జరిగినటువంటి ఆర్మూర్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కూడా కవిత ఎమ్మెల్సీ పదవి కాదు ఎమ్మెల్యే పదవి కాదు మాకు మంచి పదవి ఇస్తామని చెప్పి కూడా ఆకులతో భరోసా ఇచ్చారు. దాంతో పాటు సీఎం కేసీఆర్ ఇటు ఆకులతో ఇక్కడ టికెట్ రాకపోవడంతో ఒక్క పార్టీకి మళ్ళా గతంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందన్న పక్క సమాచారంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆకుల తల లలిత ఫోన్ చేసి మరి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీఎం ఇటు
కాకులు జగదు ఇంత గతంలో కూడా చాలా మంది కూడా ఎంతో వర హామీ ఇచ్చారు, అయినప్పటికీ ఇక్కడ హామీ నెరవేర్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో మెటలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటలకు నమ్మని ఆకులతో కార్యకర్తలతో తన ఎవరైతే కార్యకర్తలతో పాటు తన సహచరులతో మా ఇతర రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చించబడింది. ఇప్పటికే ఇటు అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఆకులత భర్త ఆకుల రాఘవేందర్తో కూడా టచ్ లో ఉన్నట్టు కూడా తెలిసింది. ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక దీని భాగంగానే ఆకులత భర్త నిలబడితే ఆకుల రాఘవేందర్తో కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుసు అని చెప్పవచ్చు రాజశేఖర్.